మన ప్రభును మన రక్షకుడైన ఏసఐ పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము ఇదిగో తలుపులను ఎదుట తీసియుంచి ఉన్నాను దానిని ఎవడునూ వేయనేరడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఐ హ్యావ్ ప్లేస్డ్ బిఫోర్ యూ ఆన్ ఓపెన్ డోర్ దట్ నో వన్ కెన్ షట్ రెవల్యూషన్ చాప్టర్ త్రీ వర్స్ ఎయిట్ ఈ రోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఒక బలమైన వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నాడు ఇప్పటి నీవు చేయాలి అనుకున్న పనిని చేయనివ్వకుండా నీకు చెందాల్సినవి నీకు చెందనివ్వకుండా నీవు కోరుకున్న వాటిని నీకు రానివ్వకుండా దక్కనివ్వకుండా నీకు ఎవరైనా అడ్డుపడుతున్నారేమో నీవు వెళ్ళు మార్గమును మూసివేసి నిన్ను బాధిస్తున్నారేమో అయితే ప్రభు ఈ లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు నీ ఎదుట మూయబడి ఉన్న తలుపులను ఈరోజు నీకు తెరచి ఉంచాను దానిని మరలా మూయగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు కాబట్టి విశ్వాసముతో మరలా నీ ప్రయత్నమును జరిగించమని దేవుడు మాట్లాడుతున్నాడు ఎహోవా దాన్ని నియమించి ఉన్నాడు రద్దుపరచగలవాడేవడు బాహు చాచినవాడు ఆయనే దాన్ని త్రిప్పగలవాడెవడు అని లేఖనములు చెప్తున్న విధంగా ఎవ్వరు కూడా నీ మార్గము నీకు మీదట అడ్డుకోలేరు నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదాలు రాకుండా ఆపగలిగిన శక్తి ఏది కూడా లేదు ఆయన ఒక్కసారి శాసనము చేస్తే దానిని రద్దుపరచడం ఏ మానవునికి సహితం సాధ్యమయ్యే పని కాదు నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచమే ఉండిను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు ఎన్ని వేదనలు వచ్చినా ఎన్ని కష్టాలకు నిన్ను గురి చేసినప్పటికీ వాక్యాన్ని ప్రేమించే నీ కొరకు ఆయన నామమునుండి నిత్యము స్థుతించే నీ కొరకు దేవుడు నీకు అడ్డుగా ఉన్న ప్రతి బంధకాలను తీసివేస్తున్నాడు మరలా ఆ బంధకాల ద్వారా ఎవ్వరూ కూడా నిన్ను ఇబ్బందులకు గురి చేయనని అంటున్నాడు శ్రమల నుండి సమస్యల నుండి తప్పించుకొని మార్గమును కలగజేయు మన దేవుడు తోడు మనతో ఉండగా ఏ మనుష్యుడు కూడా మన ఎదుట నిలవలేడు మనం చేయాలనుకున్న పనిని ఆపలేరు మనకు విజయం రాకుండా వారు అడ్డుగా ఉండలేరు ఎందుకంటే దేవుడు మనకు అడ్డుగా ఉన్న ప్రతి వాటిని తీసివేస్తాడు ఒక సందర్భంలో ఇజ్రాయెల్ను తన దారిలో వెళ్ళనివ్వకుండా ఐగుప్తి వారు చుట్టుముట్టినప్పుడు ఎటు వెళ్లాలో దిక్కుతోచినప్పుడు మోషే ద్వారా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు దారే లేదు అనుకున్న సమయంలో సముద్రపు మధ్యన త్రోవను కలగజేశాడు మన సర్వశక్తిమంతుడైన దేవుడు అదే విధంగా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలను జరిగించబోతున్నాడు మనము వేటిని పొందుకోలేకుండా చీకటిలో పడి ఉన్న మనకు ఆశలు కోల్పోయి జీవిస్తున్న మన జీవితాల్లో దేవుడు తన యొక్క ద్వారమును తెరిచాడు తన యొక్క వెలుగును ప్రసరింపజేస్తున్నాడు మనలో ఆనందాన్ని సంతోషాన్ని నింపబోతున్నాడు మరలా మన జీవితం చీకటిగా మారకూడదు ఎందుకంటే ద్వారమును తెరిచి ఉంచిన వాడు లోకమునే సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది నీ దేవుడైన యహోవా నేను నీకు సహాయము చేసేదను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అని నువ్వు వెళ్ళు మార్గమున నిన్ను ఎవ్వరూ అడ్డగించరు నీవు నడుచు త్రోవలో ఎటువంటి ఆటంకములైనను నీకు కలగవు దేవుడు తీయగా ఎవ్వడనూ మూయలేడు అదేవిధంగా ఆయన మూయగా ఎవ్వడనూ తీయజాలడు ఆయన యొక్క బలమైన హస్తం ముందు ఎవ్వరూ కూడా నిలవలేరు ఆయన పూనుకొనిన పనిని ఆపగలిగే వారెవరు లేరు అని భక్తుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవితాల్లో దేవుడు చేయబోతున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్య క్రియలను బట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుదాం ఆయన ఈరోజు మనకు చెప్పిన వాగ్దానమును బట్టి ఆయనను కీర్తించుదాం ఇన్ని రోజులుగా మనకు ఆశీర్వాదాలు రాకుండా మనము ఫలాలు పొందకుండా అడ్డుగా ఉన్న ప్రతి ద్వారము ఈ రోజు దేవుడు మన ఎదుట తెరచి ఉంచాడు నీకు ఉద్యోగం రాకుండా నీకు ప్రమోషన్ రాకుండా నీ దారులన్నీ మూసుకుపోయాయి అని నీవు అనుకుంటున్నావేమో దేవుడు నీ మార్గాన్ని సుగమం చేశాడు ఎవ్వరూ కూడా ఆపలేరు ఇన్ని రోజులు నీ పెళ్లికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడను ఆయన పగలగొట్టి ఉన్నాడు నీరు గారిపోయిన నీ ఆశలను మరలా మరలా లాగున ఆయన మార్గము చూపబోతున్నాడు నీ కుటుంబంలో అసమాధానము పోయి శాంతి సమాధానాలతో నిండుకొనులాగున దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు రాకుండా ఆగిపోయిన నీ ధనమును నీ సంపదను నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు నీవు కోరుకున్న ప్రతి వాటిని నీవు చేరుకు కొనులాగున ఆయనని ఎదుట తలుపులను తీసి ఉంచాడు కాబట్టి ఉత్సాహముతో ఆయన్ను శుతించుదాం ఇన్ని రోజులు నిరీక్షించిన మన నిరీక్షణలను దేవుడు నిజము చేయుటకు తన ద్వారమును మన కొరకు తీసి ఉండగా ఎవ్వరూ కూడా ఇక మీదట అడ్డుకోలేరు మనకు ఆశీర్వాదాలు రాకుండా మేలులు మనం పొందుకోలేకుండా ఆపడం ఎవ్వరి వలన కాదు ఎందుకంటే మన దేవుడు మన పక్షముగా ఉండువాడు ఆయన మాట ఇవ్వగా అది జరగక మానదు కాబట్టి నిత్యము ఆదుకునే మన దేవునిపై కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధిస్తూ స్థుతిస్తూ జీవించుదాం ఈ వాగ్దానము మన జీవితంలో కూడా ఫలించులాగునా ప్రార్థించుకుందము అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా మీ ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా మీరిచ్చిన వాగ్దానమును బట్టి మమ్మల్ని తండ్రి ధైర్యపరిచిన విధానమును బట్టి మీకే వందనాలు ప్రభు అయా నీ ఎదుట మూయబడి ఉన్న ప్రతి తలుపును ఈరోజు నేను ఉన్నానని తండ్రి మాలో తండ్రి మూడు బారిపోయినటువంటి జీవితాలను తండ్రి చిగురింపజేయగల దేవుడు అని ఈ రోజున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్థుతులు ప్రభు అవును తండ్రి ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యము వినియున్నారో వాక్యము ద్వారా మీరు ఎందరితో అయితే మాట్లాడారో ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి మీ కృపహస్తము హస్తము బిడ్డలతో ఉంచండి వారికి ఉన్న శ్రమలు వారికున్న సమస్యలు వారికున్న ఇరుకులు ఇబ్బందులు అన్నిటి నుండి వారిని విడిపించి ప్రభా అదేవిధంగా తండ్రి ఆర్థిక సమస్యలతో అప్పుల భారాలతో అవుతున్నటువంటి బిడ్డలను మీరు లేవనెత్తండి వారికి ఉన్న ప్రతి అవసరతను అక్కర్ను మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ఏసు నామములో బిడ్డలకు గర్భమును దయచేయమని వేడుకుంటున్నాం అదేవిధంగా గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి ఆ తల్లి బిడ్డలకు క్షేమాన్ని మరి ఆ మంచి ఆరోగ్యమును సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని తండ్రి ఎటువంటి మరి తన రోగముల బారిన వారు పడకుండా మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాం అదే విధంగా నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా ఏసు నామములో ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు ప్రభా మీ యొక్క కృపహస్తము బిడ్డలతో ఉంచండి నా తండ్రి మీరే వారిని స్వస్థపరచండయా మరి తండ్రి వారి ఎముకల్లో సత్తువును బలాన్ని దయచేయండి ప్రభా అవును తండ్రి మీ యొక్క మహిమను తండ్రి అందరికీ తెలిసే విధంగా ప్రభా వారిని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున పనులు లేక ఉంటున్నారో వారికి పనిను మీరు దయచేయండి మరి ఎందరైతే బిడ్డలు ప్రభా ఉద్యోగం లేక ఉంటున్నారో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి ఎందరైతే బిడ్డలు మ్యారేజ్ నిమిత్తము ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహకారిని మీరు దయచేయండి సాటి అయిన భర్తను సాటి అయిన భార్యను బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయా తండ్రి వారి జీవితంలో కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిజినెస్ చేస్తున్నారో వారి యొక్క బిజినెస్ ని ఫలించి అభివృద్ధి పరచటకు సహాయము దండి ప్రభా కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలకు ఏసు నామములో విడుదల దండి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కేసులు ఏసు నామంలో కొట్టివేయండి ప్రభా మరి ఎందరైతే బిడ్డలు మీ పరిచర్ చేస్తున్నారో వారందరినీ దీవించండి అయ్యా అయ్యా వారి యొక్క సేవను ఫలించటకు సహాయం దండి ప్రభా తండ్రి ఆత్మతోను జ్ఞానముతోను బిడ్డలను నింపమని వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అయా మీలో ఎదిగి అయా ఆత్మీయంగా వారిని బలపరచమని వేడుకుంటున్నాం కామెంట్స్ ద్వారా వారికి ఉన్న సమస్యలు తెలియజేసిన ప్రతి బిడ్డను మీరు అయ్యా ప్రతి బిడ్డకు తండ్రి సమాధానం దించిండయ్యా అదేవిధంగా ప్రభ దూరదేశంలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఒంటరిగా జీవిస్తున్న వారికి మీరు తోడుగా ఉండండి ప్రభ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా యొక్క ఆదరణ వాక్యం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు దేవుని యొక్క కృప కాపుదల క్షేమము మీకును మీ కుటుంబాలకు ఉండును గాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక